ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స, చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం, ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. సో ఈ మూవీ లైన్ కి సంబంధించి మీకు ఏది బాగా అంటే, మనకి పెద్ద పెద్ద కమర్షియల్స్ మూవీస్ కన్నా చిన్న చిన్న స్టోరీస్ లోనే ఎక్కువ. వాట్ అబౌట్ యూ సార్, మీరు ఒక లెజెండ్ యాక్టర్ అయ్యి ఒక చిన్న మూవీకి చేయటానికి వచ్చేటప్పుడు మీకు ఈ మూవీలో బాగా గుర్తుండిపోయే 10 minutes ఇంట్లో ఉన్నారు, ఒక మూవీకి మూవీ మ్యూజిక్ ఇస్తారు అంటే నేను అసలు ఫస్ట్ నమ్మలేదు. యాజ్ యూ టోల్డ్, ఇందాక నేను మిగతా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చూసాను, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అని చెప్పి. హౌ అంటే ఇంతకు ముందు అసిస్టెంట్? ఓకే. సో నాకు ఒక ఫ్రెండ్ ఉండే కల్మి అని, సో అతను కూడా హెల్ప్ చేశాడు. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్, నేను మీ మాధురి. ఆరంభం మే 10th ఆడియన్స్ ముందుకి వచ్చేస్తుంది. సో ఆరంభం ఏం చేయబోతుంది? నాకైతే ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఒక సస్పెన్షియస్గా కనిపించింది, సస్పీషియస్గా కనిపించింది, ఏవో థింగ్స్ దాగున్నాయి అనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఈ సస్పెన్సే మూవీ థియేటర్స్ వరకు వస్తుంది అంటున్నారు మూవీ టీమ్. అయితే ప్రస్తుతానికి మనతో పాటు మూవీ టీమ్ ఉన్నారు, అసలు ఆ సస్పీషియస్ సస్పెన్స్ ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసేసుకుందాం. హలో సార్. హాయ్ సార్, నాకు మూవీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తే, అంటే మూవీ నాట్ మూవీ, ఆ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తూ ఉంటే కంప్లీట్ నాకు ఒక సస్పీషియస్ సస్పెన్స్ కనిపించింది. వాట్ బిహైండ్ దట్? సో దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ప్రిజనర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద జైల్. అది మనం ట్రైలర్ లో చెప్పినట్టు ఒక ఖైదీ తప్పించుకుంటాడు, ఆయన బాస్ కట్ చేయలేదు, తాళం పగలగొట్టలేదు, గూడలు కన్నం పెట్టలేదు. సో తప్పించుకోవడానికి ఏ ఎవిడెన్సెస్ క్లూస్ ఉన్నాయో అవన్నీ ఏం వదలలేదు. సో ఒక మిస్టీ చేసి తప్పించుకుంటాడు. సో దాన్ని వెతకడానికి వచ్చిన ఇద్దరు డిటెక్టివ్స్, వాళ్ళకి ఆయన డైరీ ఒకటి దొరుకుతుంది, అంతా చదువుతూ పోతారు. సో దెన్ ఇట్ రివీల్స్ వాట్ హీ వాజ్, వై హీ కేమ్ అన్నమాట. అసలు ఎలా తప్పించుకున్నాడు అది మీరు ఒక ఒక పని చేయండి, ఇది మనలో అన్నమాట. 150 rupees పేటిఎం చేసి టికెట్ పంపింగ్ చేస్తారా? ఓకే. సో క్యారెక్టర్స్ అంటే కంప్లీట్ గా ఒక సస్పీషియస్ థ్రిల్లర్ కనిపిస్తూ ఉంది. మీకు మూవీ స్టోరీ వినగానే ఫస్ట్ డెఫినెట్లీ ఒక మంచి మూవీ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మంచి స్టోరీ బేసికల్లీ. తర్వాత వీళ్ళని కలిసాక మంచి టెక్నీషియన్స్, వెరీ యంగ్ పీపుల్ అండ్ వెరీ ప్యాషనెట్ పీపుల్ అని మెల్లమెల్లగా ఇంకా అది ఇప్పుడు కంప్లీట్ అయ్యేసరికి సినిమా చూసాక లైక్ మొత్తం పైకి వెళ్ళింది అది. ఓకే. కంచర్పాలెం మూవీ కంప్లీట్ గా ఒక నేటివిటీని నరేట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఈ మూవీ లైన్ కి సంబంధించి మీకు ఏది బాగా అడ్మైరబుల్ గా అనిపించింది? అంటే మూవీ నేను మీరు చెప్పారు, ఇప్పుడు నేను మూవీని టీమ్ చూసిన తర్వాత, మూవీ స్టోరీ విన్న తర్వాత నాకు కంప్లీట్ గా ఈ మూవీ బాగుంటుంది అనిపించింది, సో ఓకే చేశాను. మీకు ఆ థింగ్స్ ఏం నచ్చు క్యారెక్టర్స్? ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్స్. వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? యా, నా క్యారెక్టర్ చాలా హానెస్ట్ గా ఉంది. లైక్ నాకు నచ్చింది. లైక్ అంటే ఇప్పుడు మనం రైటింగ్ లో ప్రతి క్రాఫ్ట్, రైటింగ్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద క్రాఫ్ట్స్. అది చదివినప్పుడు మనకి డెఫినెట్లీ ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమా చూస్తారు రేపొద్దన, మీకు ఒక ఫీలింగ్ కలుగుద్ది డెఫినెట్లీ. ఓకే, గుడ్ ఫీలింగ్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్, అంటే గుడ్ ఫీలింగ్ ఆర్ బ్యాడ్, అలాగే గుడ్ స్క్రిప్ట్, గుడ్ రైటింగ్ ఆర్ బ్యాడ్ రైటింగ్, అంతే. బ్యాడ్ రైటింగ్ అంటే ఒక్కొక్కసారి బాగుంటాయి, కొన్ని చేయలేము మనం. ఓకే, అంటే ఎందుకు మళ్ళీ రిపీటెడ్ కాదు, మనకి బ్యాడ్ నుంచి కూడా మనం చాలా నేర్చుకునేది ఉంటుంది. ఈవెన్ గుడ్ నుంచి కన్నా బ్యాడ్ నుంచే మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. ఐ డోంట్ ఎంకరేజ్ బ్యాడ్. సో కోర్స్ కరెక్ట్ ఏమి అన్నది, ఈ ఏమి ఇప్పుడు దాకా అయితే చేయలేదు నేను. అలాగా మనకి గుడ్ కన్నా గుడ్ కన్నా దాన్ని ఏ చాప్టర్ కింద వస్తుంది అంటే లెట్ దిస్ నాట్ హ్యాపెన్ టు యు అంటే చాప్టర్ ఉంటుంది. దట్ వెన్ యు సీ సంథింగ్ బ్యాడ్, that chapter is called let this not happen to you. ఆ బ్యాడ్ నుంచి ఏం నేర్చుకుంటారు, ఇది మనకి జరగకూడదు అని నేర్చుకుంటాం. yes, that is what we learn. ఎవరిని నిప్పు టచ్ చేసుకొని ఆ అంటారుగా, మళ్ళీ మనం టచ్ చేయక్కర్లా, వాడు తెలిసిపోతుంది. you will learn something like that also. yes. so
లెర్నింగ్ ఇస్ అ ప్రాసెస్. లేదు అంటే ఇప్పుడు మన మామూలుగా భగవద్గీతలో చెప్పినట్టు లైక్ చేసుకుంటూ పోవాలి అంటారు క్యారెక్టర్స్, అంత చాయిస్ చూసి ఎందుకు రా బాబు, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, చిన్న యాక్టర్ అడిగి చేసుకుంటూ పో అంటారు. ఒక్కొక్కసారి అలా ట్రై చేద్దామని చేస్తానండి, వెళ్తాను సెట్స్ లోకి వెళ్ళిన వెంటనే ఐ కాంట్, ఎందుకో ఉండలేను అక్కడ. It's not belongs to me and pistol. Exactly. Maybe. And I might be wrong. I don't know. ఇప్పుడుదాకైతే చేయలేదు, బట్ మేబీ ట్రై అప్పుడప్పుడు ట్రై చేశాను, యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ట్రై చేశాను. అండ్ ఇంకొకటి ఛానల్ అయిపోయింది అని అంటారు, కానీ నేను మధ్యలో చేస్తున్నాను. ఓకే, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్న అంటే లైక్ దోస్ ఆర్ నాట్ వెరీ కమర్షియల్ బిగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు సింజిత్ నేను ఇంకొక మూవీ చేస్తాను, అది ఎవరికి తెలియదు, అది బయటకు వచ్చేదాకా తెలియదు ఎవరికి. ఓకే, ఇట్ టేక్స్ టైమ్. లైక్ దీస్ ఆర్ లైక్ స్మాల్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ హూ ఆర్ వెరీ ప్యాషనెట్. అంటే మనకి పెద్ద పెద్ద కమర్షియల్స్ మూవీస్ కన్నా చిన్న చిన్న స్టోరీస్ లోనే ఎక్కువ కథ ఉంటుంది అనిపిస్తుంది నాకు, ఎక్కువ నేర్చుకోవచ్చు, ఎక్కువ తెలుసుకోవచ్చు అనిపిస్తుంది. వాట్ అబౌట్ యూ సార్, మీరు ఒక లెజెండ్ యాక్టర్ అయ్యి ఒక చిన్న మూవీకి చేయటానికి వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది, ఇది చిన్న మూవీ కదా, వై ఐ యామ్ అని చెప్పి నేను ఎందుకు ఉండాలి అక్కడ అని అనే దానికి, మీరు అక్కడ ఉండటానికి ఏది ప్రేరేపించింది? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే రీజన్. మీరు చెప్పారు కదా పెద్ద సినిమాలు, దాంతో లుక్ ఎట్ ది ప్రాబ్లమ్ డైరెక్టర్ హ్యాస్. పెద్ద స్టార్ తో సినిమా చేస్తే ఆయన ఇమేజ్ ని మెయింటైన్ చేయాలి, ఆయన ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి. సో మెనీ ఇబ్బందులు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తను ఒక స్టార్ తో అంటే ఆయన పెట్టి రాయడంతో. వెన్ యూ టేక్ అ ఫిల్మ్ స్టోరీ ఇట్ సెల్ఫ్, ఆ కంటెంట్ అనేది హీరో అయిపోతుంది. సో వెన్ ద కంటెంట్ బికమ్స్ హీరో, దెన్ ఆల్ క్యారెక్టర్స్ హ్యావ్ టు బి రియల్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, సో వాట్ డ్రైవ్స్, వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ అంటే ఆ కంటెంట్ ఇస్ ది ఇన్స్పిరేషన్. ఒక ప్రొఫెషనల్ గా సినిమా చేస్తే దాంట్లో ఒక యాక్టర్ కి టూ థింగ్స్ టేక్ బ్యాక్ ఉంటాయి. ఒకటి ఏంటంటే తన పర్సనల్ వర్క్ చేసిన యాక్షన్ దాన్ని 1-10 స్కేల్లో పర్సనల్ గా మన లెవెల్ చేసుకుంటాం. ఓకే, ఈ సినిమాలో 9 వర్క్ వెళ్ళిపోయింది, దీంట్లో 4, 5, 6 అలా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. దట్ ఈస్ వన్ పర్ఫార్మెన్స్ దట్ యూ టేక్ బ్యాక్. ద సెకండ్ యూ టేక్ బ్యాక్ ఇస్ ది ఎక్స్పీరియన్స్. వెన్ యూ గో బ్యాక్ విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ ఫిల్మ్, అది గుర్తుండిపోతుందన్నమాట. మీకు ఈ మూవీలో బాగా గుర్తుండిపోయే అంశం అంటే మీరు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు అన్నారు కదా అలా గుర్తుండిపోతుంది, మనం ఆ కంటెంట్ తీసుకునేటప్పుడు మనకి అది గుర్తుండిపోతుంది. మీకేం బాగా ఇందులో బాగా నచ్చి బాగా గుర్తుండి? ఈ సినిమా స్టార్ట్ అవుతుందండి అలా 120 minutes, 130 minutes, 1:30, 1:30, 2 hours, 10 minutes, 1:30 Everything is beautiful. So, నా క్యారెక్టర్ దీంట్లో నా జాబ్ ఏంటి, నా పని ఏంటి, బ్లెండ్ అవ్వాలి ఈ సినిమా. ఈ సినిమాలో ఎవరు స్టాండ్ అలోన్ గా ఉండకూడదు, అందరూ ఇట్ షుడ్ బ్లెండ్ టుగెదర్. ఇప్పుడు ఉప్పు వేస్తే కొంచెం ఎక్కువ ఉప్పు చేస్తే అది నోట్లో తగ్గుతుంది కదండి. వెన్ యూ మేకింగ్ అ డిష్, ఎనీథింగ్ హస్ టు బి కరెక్ట్ ఇన్ దట్ డిష్. సో దట్ మచ్ మనం చేయాలి. And the director is there to tell us. Personal ga mana try chestam, as he said, heltam chestam. Konni sarlu oka set lo elthe, especially in let us say the commercial cinema, but formula cinema anukondi, dantlo oka setup already untundi. Aa setup lo manam doorali, aa setup lo doori we have to fit ourselves in it. Adi oka different space. కంటెంట్ లో ఫిట్ అవ్వడం ఒక డిఫరెన్స్. సో వెన్ దర్ ఇస్ సంథింగ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు అవర్ ఫిల్మ్, యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్, దాట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి చూసిన సినిమాల్లో కొత్త వాళ్ళు వచ్చి ఎంత మంచి పని, ఎంత బ్యూటిఫుల్ స్టోరీస్, ఎంత బ్యూటిఫుల్ వర్క్ తీసుకొని వస్తున్నారంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ద బ్యాటన్ ఇస్ బీయింగ్ షిఫ్టెడ్. రిలే రేస్ లో ఇప్పుడు ఇచ్చేసారు, పురాలకి ఇచ్చేసారు, దే ఆర్ టేకింగ్ ఇన్ తెలుగు సినిమా ఇన్ ఫ్రంట్ అండ్ ఇట్ ఇస్ వీళ్ళతో పనిచేయడం చాలా వెరీ వెరీ నైస్. బికాస్ నా ఎక్స్పీరియన్స్ లో వాట్ ఎవర్ ఐ యాజ్ ఎంతూజియాస్ట్ ఆఫ్ సినిమా ఎంతూజియాస్ట్ వీ కుడ్ నాట్ డూ బికాస్ ఆఫ్ కన్స్ట్రెయిన్స్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ అండ్ ద వే ఇట్ వాస్ బిల్డింగ్, అవన్నీ ఓపెన్ అయిపోయింది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ టైమ్ స్పేస్ టు బి ఇన్ తెలుగు సినిమా. ఓకే, కంప్లీట్ గా ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. టీజర్ లో ఒక లేడీ వాయిస్ ఆర్ చెప్తారు,
మదర్ క్యారెక్టర్. సో తను ఒక కథ చెప్తూ ఉంటారు రామాయణం బేస్ చేసుకొని రాముడి ఉంగరం కోసం అని చెప్పి హనుమంతుడు వెళ్తున్న నెరేషన్ ఒక స్టోరీ విన్నా. Is that Ramayana in the part of in this movie? No, no, actually Ramayana is not part of the story. So I want to give an explanation so it will be easy for the audience. Have you seen a film called Vikram Vedha? So Vikram Vedha is a film, a Tamil film. So that kuda it's a story, it's a kind of a story about Vikram and Betal. So dani adapt chesukunaru vaalla kathaki. So they have Vikram and Betal story structure and they have adapted it to their story. So mana dantlo endante we have not adapted the structure or anything. రామాయణంలో కూడా దేర్ ఈస్ అ ఐడియా ఆఫ్ అవర్ ఫిల్మ్. ఓకే, దట్ వాట్ అవర్ స్టోరీ వి హావ్ టోల్డ్, ఆ ఫిల్మ్ ది ఒక ఐడియా ఉంది దాంట్లో కూడా, అక్కడ నుంచి ఒక ఐడియా తీసుకున్నారు మీరు? అది తీసుకోలేదు, టీజర్ కోసం వాడుకున్నాం దాన్ని. ఓకే, బేసికల్లీ టీజర్ కోసం. సో మన ఫిల్మ్ లో ఉన్న ఒక అంశమే రామాయణంలో కూడా ఉంది. సో వి వాంటెడ్ టు ఇంట్రొడ్యూస్ అవర్ ఫిల్మ్ విత్ దట్ సో దట్ పీపుల్ విల్ అక్సెప్ట్ us మోర్ దెన్ దిస్. మ్యూజిక్ విషయానికి వస్తే కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్. మీరు అసలు ఫస్ట్ టైం మ్యూజిక్ ఇస్తున్నారు, ఫస్ట్ టైం మ్యూజిక్ లో ఉన్నారు, ఒక మూవీకి మ్యూజిక్ ఇస్తారు అంటే నేను అసలు ఫస్ట్ నమ్మలేదు. యాజ్ యూ టోల్డ్, ఇందాక నేను మిగతా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చూసాను అండి, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అని చెప్పి. హౌ అంటే ఇంతకు ముందు అసిస్టెంట్ గా దేనికైనా చేశారా? లేదండి, అసిస్టెంట్ గా ఏం చేయలేదు. ఇది ఫస్ట్. మ్యూజిక్ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? చిన్నప్పుడు ఫ్యామిలీ అందరూ మ్యూజిషియన్స్. సో ఫస్ట్ ఫిల్మ్ అయితే అవసరం లేదు, అందరూ మ్యూజిషియన్స్. బట్ అదే దాన్ని ట్రాన్స్లేట్ చేసి సాఫ్ట్వేర్ లో మీరు చేయడం అది ఫస్ట్ టైం. ఓకే, సో నాకు ఒక ఫ్రెండ్ ఉండే కల్మి అని, సో అతను కూడా హెల్ప్ చేశాడు. ఈస్ మై మ్యూజిక్ సూపర్వైజర్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి కొంచెం బాగా హెల్ప్ చేశారు. సో ఐమ్ వెరీ టెక్నాలజికల్ ఛాలెంజ్. ఇప్పుడు అన్ని స్టెమ్స్ అన్ని ఒకేసారి చూస్తే కొంచెం నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో అవన్నీ ఇందులో లెజెండ్స్ నన్ను ఒప్పించగలిగారు సాంగ్స్ కి గురించి పాడేటప్పుడు. వెంటనే పాట విని నచ్చింది ఆయనకి, చాలా నచ్చింది. ట్రాక్ పంపించాం, ట్రాక్ పంపించి ఆయనకి నచ్చి వెంటనే వన్ వీక్ లో వేసుకొని వచ్చాడు హైదరాబాద్ కి. ఓకే, వచ్చి పాడారు. టోటల్ స్టోరీ అంతా తీసుకుంటే మనకి బ్యాక్ డ్రాప్ అంతా కూడాను నాకు కొంచెం ఫారెస్ట్ ఏరియాస్ ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఫారెస్ట్ బేస్ గా దీన్ని తీసుకున్నారా లేకపోతే ఆ మూవీకి తగ్గట్టు, అంటే ఆ ఫారెస్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని కథ ప్రకారం నార్మల్ ఏరియాస్ లో కూడా తీసుకోవచ్చు ఆ స్టోరీ, బట్ డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి అక్కడికి తీయడానికి ఏంటి అంటే, so if you know about the location which we have shot, yes, personally, so it's called, it's in Western Ghats actually. Okay, so akadanta maximum people who are staying there, their main profession is farming. Okay, so they're all farmers. Okay, Godavari, mana Godavari, they're all farmers. But if you get inside that any of the house, dantlo vaalla second generation third generation evaru untaro vaalla Infosys lo untaro ledha Google lo untaro US lo untaro. Oh, so they don't look like that, but they're all much more than us who are all staying in Hyderabad actually. Okay, manam ikkada unna valle chaala manchiga ready full call cheskoni akkade rapid ga ellipothamu man theriyadu. They don't look like that, but inside vaalla intlo oka pedda software engineer untaru ledha US lo inkaro appayi untadu, so atla untadu. So I felt the location had a character to deal with my cinema actually. Ek edi place ikkada annaru idi Western Ghats to Shivamogga ane oka district lo. Okay, inga like it has to go, we have to get inside deep actually. Okay, okay, so deep ellali, so the entire location, the houses had a character. So meer oka frame pedithe chuttu oka 3 4 km le illu undadu, okay, illu untadi. Oh, because they are all not like Godavari, Arakku anko, Arakku. Okay, but more than entante vaalu entante oka illu cheskunte vaalu chutte ball farming land untadi. Okay, vaalu akkade farming chestaru, akkada nunchi vere chotike farming cheyaru. Oh, so they'll do farming around their home. So andike entante oka 3 4 acres lo oka house untadi, dan lopala emaina jarugochu. One of the ideologies is that maybe manakala jarugundachu lopala jarugundachu ledu ante nijanga jargindani teeskon chesam ante novel kabatti nijanga aithe ledu novel, it's a novel, okay, adaptation of novel, kannada novel, kannada novel, kannada novel ni adaptation, so it's a okay fiction, fiction. అయితే ఒక ఇంటిని ఒక స్టోరీ అంటే ఒక క్యారెక్టర్ గా తీసుకున్నామని చెప్తున్నాను అక్కడ ఇల్లు అండ్ ఆల్సో ద లొకేషన్ ఎంటైర్ లొకేషన్. ఓకే, హైదరాబాద్ లో బేసికలీ ఏంటంటే సి ఇట్ వాజ్ వెరీ కాన్షియస్ కాల్. యాజ్ ఐ టోల్డ్ ఇన్ ఎర్లియర్ ఇంటర్వ్యూస్ దట్ మనం బుక్ చదివేటప్పుడు అది లైక్ ఎవరో మీకు ఇచ్చి ఉంటారు, సో మీరు చదివేస్తారు. సో ఒక 150 రూపీస్ పెట్టి టికెట్ పెట్టి ఆడియన్స్ సినిమా చూడడానికి వస్తున్న వాళ్ళకి వీ నీడ్ టు గివ్ సంథింగ్, వీ నీడ్ టెల్ అ స్టోరీ.
ఐ కెన్ టెల్ అ స్టోరీ ఇన్సైడ్ అ హోమ్ ఆల్సో. యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ ఎంటైర్ స్టోరీ. ది స్టోరీ కెన్ బి అ నరేషన్ ఫ్రమ్ అ డైరెక్టర్ టు ప్రొడ్యూసర్. అయిపోయింది కదా, ఐ కెన్ సిట్ అండ్ టెల్ అ స్టోరీ, మధ్య మధ్య ఐ కెన్ కట్ ఇట్ మాంటాజ్, అయిపోయింది. బట్ ద ఎఫర్ట్ విచ్ వి పుట్ ఇస్ వాట్ బ్రింగ్స్ ఆడియన్స్ టు ద థియేటర్. సో వన్ ఆఫ్ ద కాన్షియస్ ఐడియా వాస్ టు సెట్ అప్ దిస్ ఎంటైర్ స్టోరీ ఇన్ అ వెరీ యూనిక్ ప్లేస్, సో దట్ దిస్ యూనిక్ స్టోరీ కమ్స్ అవుట్ లైక్ హౌ వి వాంటెడ్. ఓకే, అంటే టోటల్ గా మూవీకి సంబంధించి ఇంకా నాకు ఆ సస్పెన్స్ ఏంటి అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు. అంత సస్పీషియస్ గా కనిపిస్తుంది కానీ ఆ సస్పెన్స్ అనేది యా కంప్లీట్ సస్పెన్స్. అంటే నేను బేసికల్లీ హర్రర్ అండ్ హంటర్ లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాను. నాకు ఇక్కడ ఏంటంటే సస్పెన్స్ అండ్ సస్పీషియస్ తో ఒక హంటర్ థింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హంటింగ్ ఒక ట్రెజర్ బాక్స్ కనిపిస్తుంది నాకు. సో ఎస్, నాకైతే ట్రెజర్ బాక్స్ ఏ కనిపిస్తుంది. వాట్ హ్యాపన్ వాట్ హ్యాపన్ అని, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనే ఒక ఇదైతే థ్రిల్ అయితే కనిపిస్తుంది. సో ఇది చాలా వరకు మూవీస్ వచ్చాయి కదా, సో ఈ మూవీ ఆడియన్స్ వరకు ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఖచ్చితంగా వెళ్తుంది, ఎందుకంటే ప్రతి వాళ్ళకి నచ్చింది, ఫస్ట్ నచ్చే చేసాం. సో డెఫినెట్లీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. లైక్ మైట్ బి అది సడన్ గా ఒక మూవీ క్లిక్ అవుతుంది కదా, అట్లా క్లిక్ అవుతుంది. యాస్ కంచర్పాల మేబీ, యా మేబీ కాదు. యా మీరు టీజర్ లో ఫస్ట్ వాయిస్ ఓవర్ విన్నారు, ఫస్ట్ మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని కాదు చెప్తాను వినండి అని చెప్పారు. అదే మన ఓకే, అంటే ఇప్పటి వరకు ఎక్కడ చూడని కదా అయితే ఎవరు చెప్పని ఎవరు చూపించని ఒక స్టోరీ అయితే మేము థియేటర్స్ లో మే 10th న చూడబోతున్నాం. సడన్ గా ఇప్పుడు ఏదో పాత బుక్ ఒకటి సడన్ గా ఎక్కడ అంటే జరుగుద్ది ఏమన్నా లైఫ్ లో, నాకైతే జరిగింది. ఏదో సడన్ గా ఒక పాత బుక్ తీసి మనం చూస్తాం, ఏంటి ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది కవర్ పేజ్, అది ఎవరు రాశాడు ఎవరికి ఏం తెలియదు, బట్ చదవరు చదివే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అట్లాంటి మూవీ అది ఓకే, ఎవరు ఎవరు చేశారో ఎవరికి తెలియదు, బట్ డెఫినెట్లీ ఒకసారి స్టార్ట్ చేస్తే. సార్ మీరేం చెప్తారు యాజ్ ఎ లెజెండ్? ఈ సినిమా అందరికి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సస్పెన్స్ ఏంటి ఇలా ఏంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ ఆన్సర్స్ తప్పకుండా దొరుకుతాయి, రకమెండ్ చేస్తాను కన్ఫర్మ్. మీరు 10th కలిపి ఓ వావ్ అనుకుంటాం. అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మీరు ఒక హోటల్ కి వెళ్ళారు, అందరూ ఫ్యాంటాస్టిక్ హోటల్ వెళ్ళారు, నాకు టీజర్ ట్రైలర్ చూడగానే నాకు ఎందుకంటే యాజ్ ఏ ఒక సస్పెన్స్ ని ఒక హంటింగ్ ని ఒక హర్రర్ ని ఎంజాయ్ చేసే పీపుల్ గా నాకైతే ఒక మంచి కంటెంట్ రాబోతుంది అనిపించింది. ఈ మధ్య కాలంలో ఏంటంటే మ్యాక్సిమం రొమాన్స్ ఇవి లేదు అంటే ఒక థిమేటికల్ లేదు అంటే ఒక బ్యాక్ డ్రాప్స్ తీసుకొని వాటి మీద మూవీస్, కానీ సస్పెన్స్ అనేవి కొంచెం తగ్గాయి ఈ మధ్య. ఇంతకు ముందు అంటే దెయ్యాలు మూవీలు ఇవి హర్రర్ మూవీస్ వచ్చేవి, కానీ అవి కూడాను కొన్ని రోజులకి ఎవరికైనా మూవీస్ చూస్తూ ఉంటే అసలు హర్రర్ మూవీస్ చూస్తున్న ఫీలింగ్ అయితే రావట్లేదు. సో ఒక సస్పెన్స్ అండ్ సస్పీషియస్ ట్రైలర్లు టీజర్లు చూపించగలిగారు అంటే సో అది థియేటర్లో కూడా క్యారీ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు మనకి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, బట్ విత్ గుడ్ హ్యూమన్ ఎమోషన్స్ లైక్ మంచి ఫీలింగ్ ఉంటుంది, మంచి గుడ్ ఫీలింగ్, పప్పు కర్రీ అన్నీ ఉంటాయి. మనం అన్ని తీసుకొని తినాక యూ కెన్ పిక్ అండ్ చూస్ వాట్ యూ వాంట్ టు ఈట్, బట్ ఫైనల్లీ మీరు భోజనం చేసి వెళ్తారు కదా. సో వెన్ యూ గో అవుట్ మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, వెళ్ళి వెళ్ళి ట్రై చేయరా మంచి హోటల్ అంటారు కదా, దట్ ఆల్సో హ్యాపెన్స్. ఓకే ఓకే, లాస్ట్ గా మీరేం చెప్తారు మూవీ గురించి, ఫస్ట్ మూవీ ఫస్ట్ బ్రేకప్ ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది.
తప్పక చూడండి థియేటర్స్ లో. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. మీరు చాలా ఎమోషనల్ గా వస్తారు బయటికి, మేము కాన్ఫిడెంట్ గా మేము చెప్తున్నాం. లైక్ ఇట్స్ అ వెరీ హానెస్ట్ అటెంప్ట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ టీమ్. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హావ్ మేడ్ సినిమాస్ అండ్ దే హావ్ వన్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హావ్ మేడ్ సినిమా అండ్ దే హావ్ లాస్ట్ ఆల్సో. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో వీఆర్ అ టీమ్, వీ హావ్ అట్లీస్ట్ వీ హావ్ వన్ ఇన్ గివింగ్ అ ట్రై. ఓకే, సో మనం ఈ ప్రయత్నం చేయడంతో పాటే వీఆర్ థింకింగ్ వీ హావ్ వన్. సో ఐ థింక్ ఆ ప్రయత్నానికి ఐ వాంట్ ఆడియన్స్ టు కమింగ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ వన్స్. ఏటీఎం చేసేస్తాం. ఓకే, మే 10th మన ముందుకి ఆరంభం మంచి, అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్రారంభం. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, ఇలా అంటే ఒక మంచి జోనర్స్ అనేవి ఇంకా మూవీ అనేది రొమాన్స్ లేదంటే ఒక థ్రిల్లర్ ఇలాంటివన్నీ కాకుండా ఒక డిఫరెంట్ వేలో ముందుకొస్తుంది. సో మే 10th అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఒక ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నా.